వికారాబాద్ జిల్లా కేంద్రంలో 1200 లీటర్లకు పైగా ప్రభుత్వ నిషేధిత గడ్డి మందును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ క్రాస్ రోడ్లో గల జనతా ఫర్టిలైజర్ షాపులో మరియు మధు కాలనీలో గల ఫర్టిలైజర్ యజమాని ఇంట్లో నిర్వహించిన సోదాలలో జిల్లా టాస్క్ ఫోర్స్ మరియు వికారాబాద్ పోలీసులు 1200 లీటర్లకు పైగా ప్రభుత్వ నిషేధిత గ్లైఫోసిట్ గడ్డి మందును పట్టుకున్నారు. వీటి విలువ సుమారు 6 లక్షలకు పైగా ఉంటుందని సిఐ రాజశేఖర్ మీడియాతో పేర్కొన్నారు. లోకల్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు అండ్ మేము ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని మీద జనతా ఫర్టిలైజర్ షాప్ ఎన్టీఆర్ క్రాస్లో ఉంది. అతను వెరిఫై చేసి అతనితో మాట్లాడితే ఆయన గ్లైకో గ్లైడమ్ అంటే గ్లైకోసిన్ కాంపోజిషన్ అనేటువంటి పళ్ళు మందు గడ్డి మందు ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే సర్చ్ చేస్తే వాళ్ళ ప్రైవేట్ ప్రిన్సెస్లో ఇంటి దగ్గర ఒక 5 లీటర్స్ క్యాన్స్, 1 లీటర్ క్యాన్స్, 1 లీటర్ క్యాన్స్, టోటల్గా ఒక 1200 లీటర్స్ పైన ఈ గ్లైకోసిన్ కాంపోజిషన్ ఉన్నటువంటి గ్లైకోడిన్ సీజ్ చేయడం జరిగింది. ఏవో గారు పంచనాలు వేసి హ్యాండిల్ చేస్తున్నారు. దాని ప్రకారం దర్యాప్తు చేస్తున్నారు.